సింగల్ గా చిరంజీవి రాబోతున్నాడు, సింగల్ గా బాలకృష్ణ రాబోతున్నాడు. ఎవరు మూవీ బెస్ట్ అంటుంది? చిరంజీవి బాలకృష్ణ ట్రైలర్ చూసారా? ట్రైలర్ ఎక్కువగా మీకు ఏం నచ్చింది? యాక్షన్స్ బాగున్నాయి, బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ కొత్త హీరోస్ కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు కొంచెం వాళ్ళ ఏజ్ లిమిట్ లో ఉంటే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకు మేడం అంత బాగా చేశారు డాన్స్ గాని ఫైట్స్ అంత బాగా చేశారు కదా? లాంగ్ టైం తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఈ రెడ్డి మూవీ వస్తుంది. రెడ్డి నరసింహ రెడ్డి ఎలా ఉండబోతుంది అంటే ఆ పాత ఫ్యాక్షన్ మూవీస్ కి రిలేటెడ్ గా ఉండబోతుంది అంటే డజన్ మ్యాటర్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ చూస్తారు. సీ తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు మూవీస్ ని అప్రిషియేట్ చేస్తానే వచ్చింది. చిన్న హీరోస్ అయినా పెద్ద హీరోస్ అయినా ఎవరినైనా చూస్తానే ఉన్నారు. సో ఇట్ డజన్ మ్యాటర్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ అంటే బాలకృష్ణ అని ఇప్పుడు అలా డిఫరెంట్ గా చూపించడం కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా బోయపాటి గారే అలాంటిది గోపిచంద్ గారు అదే యాంగిల్ కొంచెం కొత్తగా ట్రై చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్? ఒక డైలాగ్ ఏమని చెప్తారా బాలకృష్ణ గారి మాస్క్ ఉంటాయి, చిరంజీవి గారి స్టైలిష్ గా ఉంటాయి. డైలాగ్ చెప్పరా బాలేబాబు, ఏ మూవీ అయినా డైలాగ్స్ చిరంజీవి డైలాగ్ డెలివరీ నాకు బాలకృష్ణ గారి. బాలకృష్ణ డైలాగ్ డాన్స్ ఫైట్ చిరంజీవి ఫైట్స్ ఇద్దరు పాట చేస్తారు. రొమాంటిక్ ఇద్దరు మేబీ శృతి హాసన్ బాగా చేయొచ్చు. రవితేజ ఏసీ రవితేజ గారు ఎప్పుడు పోలీస్ గా బాగా చేస్తారు, సో ఇందులో కూడా బాగా చేస్తారు నో డౌట్. అది ఆబ్వియస్లీ ఉంటది అండ్ ఇద్దరు చిరంజీవి గారు అందరూ కలిసి చేస్తే ఇంకా బాగుంటది అనేసి మీరే చెప్పండి. జై బాలయ్య అని చెప్పాలి ఎక్కడైనా జై బాలయ్య ఉంటది. లైక్ న్యూ ఇయర్ సఫర్ అయితే మరీ ఘోరంగా ఉంటది. ఇక్కడే యాక్చువల్లీ సర్కిల్ దగ్గర అందరు జై బాలయ్య అని అరుస్తారు. జై బాలయ్య.